हाई फ्रेंड्स वेलकम टू वे टू सक्सेस विशाखपट्नम। सो ई रोज मनम ई वीडियोलो डिग्रीकी संबंधी मनकोच्चिन ओक मंची अपडेट एंटो दानि गुरिंची मुख्यंगा ప్రభుత్వం చర్చించిన అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి। సో ఇంతవరకు మా ఛానల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి। థ్యాంక్ యూ। సో ఆర్టికల్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే కామన్ పేపర్ ఎక్కువ ఛాయిస్లు అని చెప్పి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఈరోజు రావడం జరిగిందండి। సో ప్రభుత్వం దీని గురించి అంటే ఈ రోజు వచ్చిన ఈ డిగ్రీ అప్డేట్ గురించి ఏంటి, ముఖ్యంగా ప్రభుత్వం చర్చించిన అంశాల గురించి ఈ రోజు మనం చూద్దాం। సో ఏంటి అంటే క్లియర్ గా చెప్తాను వినండి, జూన్ అంటే జూన్ 20 లేదా జూలై 1 నుంచి మనకు ఫైనల్ ఇయర్ పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పి మనకు వీళ్ళు సూచనలు అయితే అందించారు। అలాగే మిగతా సెమిస్టర్ వాళ్ళు అంటే ఏంటి ఫైనల్ ఇయర్ కాకుండా మిగతా వాళ్ళకు జూలై 15 నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి। అంటే పరీక్షల నిర్వహణ అనేది జూలై 15 నుండి మిగతా సెమిస్టర్లకు అవ్వనున్నాయి। అలాగే ఇంకా చూసుకుంటే పరీక్ష అంటే పరీక్ష సమయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ టైం చూసుకుంటే వి హ్యావ్ 3 hours। సో ఇది మనకు 2 hours కి అంటే 2 గంటలకు 3 గంటల పరీక్ష సమయం అనేది మనకు 2 గంటలకు కుదించడం జరిగింది। ఇవి మనకు ముఖ్యంగా మనకు వీళ్ళు ఇక్కడ వెల్లడించారు। ఇంకా మనం చెప్పాలి అంటే చాయిసెస్ అంటే కామన్ పేపర్ చాయిస్ అనేది మెయిన్గా డిస్కస్ చేశారు। అంటే ఇప్పుడు మనకు కొన్ని కామన్ పేపర్స్ అనేవి మనకి ఉంటాయండి, సో ఆ కామన్ పేపర్లు ఎక్కువగా చాయిస్ ఉంటుంది। ఎంతగా అంటే మొత్తంగా 10 నుంచి 14 వరకు ప్రశ్నలు ఇచ్చినట్లయితే అందులో 5 నుంచి 7 ప్రశ్నలకు వరకు మాత్రమే జవాబు రాయవలసి ఉంటుంది అనమాట। అంటే హాఫ్ ఆఫ్ ద వరకు మీకు చాయిసెస్ 50% చాయిస్ ఉంటుంది, ఆ విధంగా మనకు వీలైతే చెప్పారు। సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇది। ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా వే టు సక్సెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి। థ్యాంక్ యూ।